Ravi Teja Veera fan. Upparu. Adiri Bovale. Mass is back. Ravi Teja is great. Sorry, వచ్చినప్పుడు అన్న రికార్డ్లో కొట్టేస్తాడు. ఆర్టీఎఫ్ అన్న ఆర్టీఎఫ్ అంతర పండుగ చేసుకోవాలి. బేసిక్ గా నా చేతికి బేస్ ఎక్కువ, రవి తేజ ఫ్యాన్కి ఊపు ఎక్కువ. వాయిస్ కి బేసిక్ వచ్చేది దుర్దగ, టోటల్ గా ఈ బాడీకి రవి తేజ అంటే పిచ్ ఎక్కువ. జై రవి తేజ. కిక్ సినిమాలో మన ఇలియానికి చుక్కలు చూపించాడు, దీంట్లో డబుల్ చుక్కలు చూపిస్తాడు. బ్లాక్ బస్టర్ అన్న, ఏది చెప్పే అవసరం లేదు. ఈడియట్ కంటే దానికంటే పెద్ద కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కా హిట్ అవుతుంది. ట్రైలర్ దొరికినాయన్న అన్నదే ఉన్నాయన్న. ఏం లేదు, ఫస్ట్ టైం చూడబోతున్నా, ఇంకా ఎప్పుడెప్పుడు చూడతాము అన్న, ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది. బాగుంటుంది అన్న, సూపర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ కోసం చూస్తున్నా. అట్నే ఇలియానా గారు రీ ఎంట్రీ చాలా బాగుంటుంది. రవితేజ్ అన్న దగ్గర నుండి చూడాలా, దూరం నుండి చాలా దూరం నుండి. సునీల్ రీ ఎంట్రీ మళ్ళీ మంచి కామెడీ తోటి ఉంటుందని కోరుకుంటా. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నా. మరి ఇది ఇలియానా గారితో మళ్ళీ ఇదివరకు ఉంది కదా, ఇప్పుడు కూడా కాంబినేషన్ వస్తే చాలా బాగుంటుంది. భద్ర రేంజ్, ఇంకా మన ఈడియట్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే టైటిల్ కూడా వెరైటీ ఉంది కదా, దాని గురించి చాలా బాగుంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకనే కరీంనగర్ నుంచి వెళ్ళి వచ్చిన, దగ్గర నుంచి చూడాలని. ఇక ఎప్పుడెప్పుడు చూస్తావా అని వెయిటింగ్లో ఉన్నావు, చూడాలని. ఇంకా 2 hours 3 hours అని వెయిటింగ్ చేస్తున్నావు ఇక్కడ దగ్గర. చాలా సూపర్గా ఉండబోతుంది, బ్రేకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ రవితేజ గారు చాలా సినిమాలు, సీను వైట్ల మరియు రవితేజ గారి కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్. దుబాయ్ సీను అలాగే వెంకీ గారు లాంటి రిపీట్ అవుతుంది అని కామెడీ చాలా వెరైటీగా ఒక ఫన్లో. ఇలియానా గారి రీఎంట్రీ మళ్ళీ ఒక దేవుడు చేసిన సినిమా తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న ఇలియానా. వీళ్ళ ఇద్దరికి ముగ్గురికి బ్రేక్ రావాలని. ఈ ఆడియో చాలా సక్సెస్ కావాలి. ఆల్రెడీ మీడియాలో లాంచ్ అయిపోయింది ప్రజెంటు. ఇది థమన్ కానీ 100 సినిమా, మళ్ళీ థమన్ కిక్తో స్టార్ట్ అయ్యి కిక్ 2 మళ్ళీ దీంతో స్టార్ట్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ 101 ఆయన సినిమా, మంచి మ్యూజిక్ హిట్ కొట్టాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అభిమాన హీరో అని అంటే ఇంకా తట్టుకోలేని సంతోషం అది, అతృత. ఆయన అంటే ఒక పిచ్చి సోలో పర్ఫార్మెన్స్ కదా, అలాంటి హీరో చూడడానికి ఆతృతంగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా మరి కొద్దిసేపట్లో వెళ్తామని ఇక అనుకుంటున్నాం.